ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింతగా పైకి లేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు ఆదివాసీ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన నిర్బంధానికి మంత్రి సత్యవతి రాథోడ్ కారణమని ఆరోపించారు. ఆదివాసీల పోరాటాన్ని అణచివేయడానికి సత్యవతికి మంత్రి పదవి ఇచ్చారన్నారు సోయం. రాజకీయ ఒత్తిడిల వలన వాళ్ళు కూడా ఏమి చేయలేక మరి నన్ను 2 రోజులుగా కూడా మరి ఆర్మూరు పోకుండా అటు యూనివర్సిటీకి పోకుండా మరి నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన తర్వాత మేము కూడా మరి మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారు అంటే లేదు మళ్ళీ గొడవలు అవుతాయి అనే సాకు చెప్పి ప్రెషర్ అంటే ముఖ్యంగా అదే రోజు రాత్రి సత్యవతి రాథోడ్ గారు ఒకరోజు ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరి గతంలో ఆమె మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తెలంగాణలో ఆదివాసుల ఉద్యమాన్ని అణచివేయడానికే మరి సత్యవతి రాథోడ్ను మంత్రి పదవిగా ఇవ్వడం జరిగింది. దానివల్లనే ఇవన్నీ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నన్ను ఎవరైతే విమర్శించినో వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు. వాళ్ళు సత్యవతి రాథోడు వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు ఎట్టి పరిస్థితులు కూడా స్వయం బాబును అడ్డుకోవాలనే అంటే లంబాడి సోదరులలో అది వచ్చిన ఆలోచన కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన. రేపు రాబోయే రోజులలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్వయంభవరు ఆదివాసీ గుడేలలో తిరిగితే ఆదివాసీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి రావు అన్న వాళ్ళ మెసేజ్ పోవడం వలన వాళ్ళు నన్ను కట్టడి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని నిర్బంధాలైనా ఎన్ని కష్టాలైనా మేము ఆదివాసీ ఉద్యమంలో కొనసాగుతూనే ఉంటాం. ఆదివాసులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూ ఉంటాం.